అధిక ధరలకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు, థియేటర్ యజమానులకు హెచ్చరికలు, భీమల నాయక్ విడుదల నేపథ్యంలో నిఘా. ఇది ఎంత దరిద్రం అండి, ఇది ఎంత నీచం. ఇది ఆల్రెడీ ఆల్రెడీ రేట్లు పెంచి అమ్ముకోవచ్చు అని చెప్పి మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఐదో షో కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన ఏ ఒక్క మాట మీద నిలబడరాయా మీరు? ఒక్క మాట మీదనే నిలబడ్డరా? ఎప్పుడన్నా చెప్పి మళ్ళీ మాట తప్ప మడం తిప్పమంటారు, నాకు అర్థం కాదు. ఆయన చెప్పింది మీ సినిమాకు వర్తించదు. సో మీ సినిమా రేట్లు మాత్రం పాత రేట్లే. పాత రేట్లు అంటే ఏంటి? 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, దీనికే అమ్మాలి. ఎక్కువ దానికి అంతే కఠిన చర్యలు అంటున్నారంటే ఇది ఫ్యాక్షన్ రాజకీయం కాదండి. ఎదుటోడు ఎవడైనా బాగుపడుతున్నాడంటే ఆడ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి ఏది రూల్స్కి వ్యతిరేకంగా కూడా వెళ్ళిపోయి. నేను జనసేన జన సైనికులకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అలాగే భీమలా నాయక్ సినిమా చూసే ప్రతి ఒక్కరికి మహాశారి నుంచి నేను పిలుపునిస్తున్నాను. మీకు కౌంటర్లో టికెట్ 5 రూపాయలు 15 రూపాయలు అన్నా కూడా మీరు పాత రేట్ ఏదైతే ఉందో 100, 150 ఎంతో ఉంటుంది కదా, ఆ డబ్బులు మీరు ఇచ్చేసి చిల్లర మీరు తీసుకోకుండా టికెట్ పట్టుకుని వెళ్ళండి. వెళ్ళండియా, నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మీరు అంతే తప్ప వెళ్ళి ఇప్పుడు 15 రూపాయలకు వచ్చేస్తుంది కదా, 15 రూపాయలకు చూసేద్దాం, ఆ మిగతా డబ్బులు మనం మనకి ఎందుకన్నా ఉపయోగపడతాయి కదా. ఈ సినిమా పోతే ఆడు నాశనం అయిపోతాడు, ఎవరో నిర్మాత నాశనం అయిపోతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాశనం అయిపోతాడు, నాకెందుకు? నాకు మాత్రం 15 రూపాయలకే వచ్చేస్తే చాలనే స్వార్థ పనులు ఎవరన్నా ఉంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేడు. కానీ ఈరోజు నావును అది పెట్టిన టికెట్ 15 రూపాయలే, కానీ నేను 150 ఇస్తాను అని ఆడియన్ చెప్తే ఎవడే మనల్ని పీకేది? ఇలాంటి ఎన్నో జీవోలు, ఇలాంటి ఎంతో మంది అప్పంపప్పంగా వస్తారు పోతారు, కానీ ఇక్కడ ఆడియన్ అనేవాడు స్టాండర్డ్. రేపు పవన్ కళ్యాణ్ ఏ సినిమా వచ్చినా కూడా మనం అలాగే చూస్తాం. మామూలుగా బ్లాక్లో మనం ఈజీగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని బ్లాక్లో 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు కొంటాం మనం. అదే 1000 రూపాయలు బ్లాక్ ఓడి దొరుకునే బదులు 15 రూపాయల టికెట్ని 150 రూపాయలకో 200కో కౌంటర్లోనే కొనండి. అది చిల్లరస్తుంటే వద్దనండి. ఎవడేం పీకుతాడో చూద్దాం. లేదు ఒకవేళ ఎంఆర్ఓ వస్తాడో, ఆర్డీఓ వస్తాడు, కలెక్టర్ వస్తాడో, నాకు నచ్చిచ్చిన మా ఓడి సినిమా లాస్ వస్తుందేమో అని నాకు నచ్చిచ్చాను నేను, టికెట్ 15 రూపాయలే కానీ 200 ఇస్తాను, టికెట్ 15 రూపాయలే కానీ 300 ఇస్తాను కౌంటర్లో, పౌరుషంగా ఉండండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పౌరుషం, పవన్ కళ్యాణ్ సినిమాకు ఉన్న క్రేజ్ నిలబెట్టాలంటే అది ఫ్యాన్స్ చేతిలో ఉంది. నేను వెళ్తాను భీమలా నాయక్ సినిమాకి, నేను 500 పెట్టుకుంటాను టికెట్, అది 5 రూపాయలు అవని నేను 500 ఇచ్చే టికెట్ ఇవ్వండి, మిగతా డబ్బులు నాకు వద్దంటాను నేను. మీలో కూడా దమ్ముంటే మీరు అలాగే కొనండి.